Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తిరుపతిలో టీడీపీ పరిస్థితి ఇదే. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు. మూలిగే నక్క మీద తాటిపండు పడిన చందంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి తయారైంది. ఒక ప్రక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీని ఎదుర్కోలేకపోవడం, వరుసగా ఎన్నికలలో విఫలం కావడం, ప్రస్తుతం పరిషత్ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉండాలని ఎన్నికలు బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవడం, సొంత పార్టీ నేతల మధ్య విభేదాలు, పార్టీలో పుట్టిన ముసలం వెరసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అష్టకష్టాలను ఎదుర్కొంటోంది. ఇదిలా ఉంటే తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికపై ఫుల్గా ఫోకస్ చేసిన అధికార వైసీపీ ఉప ఎన్నికల ప్రచారంలో మాత్రం దూసుకుపోతోంది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి కొడాలి నాని అటు తెలుగుదేశం పార్టీని ఇటు బీజేపీని టార్గెట్ చేస్తూ సెటైర్లు వేస్తున్నారు. తిరుపతిలో బీజేపీ నోటాతో పోటీ పడుతుంది అని, తెలుగుదేశం పార్టీ కుప్పకూలిపోయింది, దాని గురించి చెప్పుకోవడం అనవసరమంటూ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. జగన్నాథ రథచక్రాలు ఆపాలి అనుకుంటే చంద్రబాబు జీవితం సరిపోదని పేర్కొన్న కొడాలి నాని, తిరుపతి ఉప ఎన్నికలలో చంద్రబాబుకు పరాభవం తప్పదని పేర్కొన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో చంద్రబాబుకు డిపాజిట్లు కూడా రావని తేల్చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ దెబ్బకు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల నుంచి తెలుగుదేశం పార్టీ పలాయనం చిత్తగించింది అని కొడాలి నాని ఎద్దేవా చేశారు. ఓటమి భయమే చంద్రబాబు ఎన్నికల బహిష్కరణకు కారణమని అన్నారు. అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే మేనిఫెస్టోలో ఉన్న అన్ని అంశాలను అమలు చేసిన సీఎంకు ప్రజలు అందిస్తున్న ఆదరాభిమానాలను చూసి ప్రతిపక్షాలు పాక్షిక రాజకీయ సన్యాసం చేస్తూ స్థానిక ఎన్నికలకు దూరమయ్యాయని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. ఇక తిరుపతి ఉప ఎన్నికలలో చంద్రబాబు పార్టీకి డిపాజిట్లు కూడా రావు అన్న కొడాలి నాని, తిరుపతి ఉప ఎన్నికలకు దేవినేని ఉమను ఇన్ఛార్జిగా వేసి ఏం సాధించాలని అనుకుంటున్నారు అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. సొంత నియోజకవర్గాల్లో సర్పంచ్లను కూడా గెలిపించుకోలేకపోయిన దేవినేని ఉమ తిరుపతిలో టీడీపీని గెలిపిస్తాడంట అంటూ కొడాలి నాని ఎద్దేవా చేశారు. తిరుమలలో తలనీలాలు స్మగ్లింగ్ చేస్తున్నారని చంద్రబాబు మాట్లాడుతున్నారని పేర్కొన్న మంత్రి కొడాలి నాని, దేవుడు సొమ్ము కోసం కక్కుర్తి పడాల్సిన అవసరం సీఎం వైఎస్ జగన్కు లేదని తేల్చిచెప్పారు. దేవుడి మీద ఆయనకు అపారమైన ప్రేమ నమ్మకం ఉన్నాయని, అందుకే ఎప్పుడూ దేవుడి దయను ప్రజల ఆశీస్సులను గుర్తు చేస్తూ పనిచేద్దామని చెబుతారని పేర్కొన్నారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రచారం నిర్వహిస్తున్న కొడాలి నాని రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలపై తాజా పరిణామాల నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.